అన్యాయంగా పారిశుద్ధ్య కార్మికుడిని కొట్టారంటూ తెనాలి మున్సిపాలిటీ 8వ డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులు వీధులు బహిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికుడిని కౌన్సిలర్ ఇస్మాయిల్ అతని అనుచరులు చితకబాదడంతో వారు నిరసనకు దిగారు. అన్యాయంగా తమ కార్మికుడిని కొట్టారంటూ 70 మంది పారిశుద్ధ్య సిబ్బంది మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆ కౌన్సిలర్ గారు పిలిచి నన్ను తిట్టాడు. మా దగ్గర ఓ రికార్డింగ్ ఉంది అని చెప్పాడు సార్. రికార్డింగ్ ఉందంటే చెప్పాల్సిన అవసరం ఏంటండి మిమ్మల్ని కౌన్సిలర్ గారు మిమ్మల్ని దబా మేము మాటించుకుంటారు అని నాగారాయణ అంటే లేదు నా దగ్గర పుట్టేసి రికార్డింగ్ సాక్ష్యం ఉంది అన్నారు సార్. అంటే లేదండి కాదు నన్ను తిట్టాడు అని చెప్పాడు అన్నారు. తర్వాత నేను ఒకసారి మాట్లాడాను అంతకుముందు ఫోన్లో నాకు రామయ్య గారు అని చెప్తే మాట్లాడితే లేదు మీ వాడిని కనుక్కొని తిట్టాడు మీ వాడు మీ వాడిని కనుక్కొని ఏం చెప్పారు కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడి నువ్వు అన్నాడు. నేను అడిగాను సార్. అడిగితే నేను చెప్పలేదండి నాకు తెలుసుకొని ఏం మాట్లాడుతున్నాను ఏం అనలేదండి అని అదే మాట నేను ఆయనతో మాట్లాడాను. అయిపోయింది అయిపోయాక సాయంత్రం మీ దగ్గర వెళ్దామని పేరు వెళ్ళబోయేటప్పుడు నేను ఫోన్ చేసి తీశాను. అక్కడికి వెళ్ళాను దీంతో పాటు ఏం కూడా వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను నువ్వు ఎందుకు చెప్పావు చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు నేను చెప్తే అడుగుతున్నాను సార్ అడుగుతున్నాడు. నేను పక్కన వచ్చినాను అందులో 10 మంది గుమిగూడి కలిపి పెట్టారు. మా కౌన్సిలర్ విద్యార్థులు మాట్లాడలేదా అని చెప్పేసి 10 మంది పైన నేను 10 మంది అక్కడ ఆపలేను సార్. నాకు నా సాయంత్రం వరకు ఒకరిని ఎక్కడ నాకు వెళ్తాను కానీ 10 మంది నా 20 మంది ఆపలేను. అంటే కౌన్సిలర్ నచ్చి చెప్తే అన్న ఆపేవాడు కౌన్సిలర్ గారు మాట్లాడుతున్నాడు. కౌన్సిలర్ గారు మాట్లాడుతున్నాడు కౌన్సిలర్ ఆయన కూడా కొట్టాడా ఇస్మాయిల్ కూడా ఇస్మాయిల్ కొట్టాడు.